లోకములో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. మనసారా ప్రభుని నోటితో పాడుతూ దేవుని స్తుతిద్దాం. స్తుతిద్దాం. హల్లెలూయా. కొలుతునయ్యా నీవే నీవే మహారాజు అయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే మహారాజు అయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆమేన్ ఆమేన్. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించావయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో చెప్పాలి. కొండలలో అన్యులేనను అపహాసించగా ఆత్మీయులేనను అవమానించగా అన్యులేనను అపహాసించగా అండని వైతివయ్యా నా కొండని వేసయ్యా. అండని చేతులను పైకెత్తి యేసయ్యా 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 చెప్పాలి. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే మహారాజు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. వంతెన వంతెన ఒరిగిన భారాన ఒసగక విసిరిన విసిరే కెరటాల. వంతెన వంచెన ఒరిగిన భారాన ఒసగక విసిరిన విసిరే కెరటాల. కలల్లా కడ చేర్చినావా నీ వలలో నన్ను మోసినావా. యేసయ్యా కలల్లా కడ చేర్చినావా నీ వలలో నన్ను మోసినావా. రెండు చేతులు పైకెత్తి యేసయ్యా 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 చెప్పాలి. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా ఆమేన్ యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతురయ్యా నీవే నీవే మహారాజుయ్యా నిన్నే నిన్నే కొలుతురయ్యా నీవే నీవే మహారాజుయ్యా యేసయ్యా చెందా యేసయ్యా 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 ఆమేన్ ఆమేన్ యేసయ్యా 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 గ్లోరీ యేసయ్యా 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 కేకవండి యేసయ్యా 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 కలలా కడ చేర్చినావా నీ వలలోనను మోసినావా యేసయ్యా రెండు చేతులు పైకెత్తి యేసయ్యా యేసయ్యా అందరూ యేసయ్యా అందరూ చెప్పమా యేసయ్యా నిన్నే నిన్నే నీ కొలుతోయా నీవే నీవే మహారాజు అందరమందం నిన్నే నిన్నే నీ కొలుతోయా నీవే నీవే మహారాజు యేసయ్యా 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 తెరిచి ఆదికాండం 25వ అధ్యాయము ఆదికాండం 25వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందామా. ఆమె గర్భములో శిశువులు ఒక్కనితో ఒక్కడు పెనుగులాడిరి కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అని అనుకుని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, రెండు జనములు నీ గర్భములో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. చదువుబడిన ఈ లేఖన భాగం మనందరి వినికిల్లో ఆశీర్వాదకరంగా ప్రభు పంచి ఇచ్చునుగాక. ఆమేన్. ఈ లేఖనాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ ఒక తల్లి ఉంది, ఆమె పేరు రిబ్కా, తండ్రి పేరు ఇస్సాకు. ఈ రిబ్కా గర్భం ధరించింది. ఆమె గర్భంలో ఏం జరుగుతుందో తెలియదు, తట్టుకోలేకపోతుంది పెయిన్. అసలు పెయిన్ తట్టుకోలేక ఈమె ఏమంటుందో చెప్పనా, నేను బ్రతుకుట ఎందుకు, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు, నేను చచ్చిపోతే మేలు అని, అసలు నన్ను బ్రతికి ఉండమంటావా చచ్చిపోమంటావా అడుగుదామని దేవుని దగ్గరికి వెళ్ళింది. ఇది ఒక మంచి పని చేసింది. అని చచ్చిపోదాం అనుకునే ప్రతి ఒక్కరూ దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే దేవుడు కరెక్ట్ జవాబు చెప్తాడు. కరెక్ట్ జవాబు ఏదైనా సరే, ఉద్ధృతిగా ఏదైనా సమస్య వచ్చిందంటే దాని వెనక గొప్ప కార్యం ఏదో చేయబోతున్నాడు దేవుడు. ఆ గొప్ప కార్యం పొందడానికే సమస్య ఎంత ఉద్ధృతి అయిద్ది అనమాట. ఒకసారి హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆమె కడుపులో ఏం జరుగుతుందో ఆమెకైతే తెలియదు, కానీ
గలిబిలైపోయి ఆమె చాలా చాలా ఆ పెయిన్ తట్టుకోలేక చచ్చిపోవడం మేలు అనుకొని ఒకసారి గుడికి వెళ్ళి దేవుణ్ణి అడుగుదాం, గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి అడిగితే అప్పుడు దేవుడు అంటున్నాడమ్మా, రెండు జనాలు నీ గర్భంలో ఉన్నారమ్మా, రెండు జనపదాలు నీ కడుపులో ఉన్నారమ్మా, ఒక జనపదం కంటే ఇంకొక జనపదం బలిష్ఠుడిగా ఉంటాడమ్మా, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడమ్మా, ఇద్దరున్నారమ్మా, ఇద్దరు జనాంగాలకి నువ్వు జన్మనివ్వబోతున్నావమ్మా అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఆ పెయిన్ ఆమెకు పెయిన్గా లేదు, ఆ నొప్పి ఆమెకు నొప్పిగా లేదు, ఎందుకంటే ఇద్దరు జనాంగాలకి ఆమె తల్లిగా పోతుంది, ఇద్దరి గొప్ప జనాంగాలకి, అందులో ఒక జనాంగం మామూలుగా ఉండబోదు అని దేవుడు చెప్పిన వైట్ ఫ్యూచర్ను బట్టి ఈమె ఆనందించి ఆ నొప్పిని కూడా ఆనందంగా స్వీకరించింది. నొప్పిని కూడా అనేక సార్లు మనకు వచ్చే ప్రతి సమస్యలో విపరీతమైన సమస్య, తట్టుకోలేకపోతున్న సమస్య వచ్చినప్పుడు ఏదో తొందర నిర్ణయాలు తీసుకునే కంటే దేవా ఎందుకు ఈ సమస్య వచ్చిందయ్యా, ఈ సమస్యలో నాకైతే చచ్చిపోవాలని ఉందయ్యా, నన్ను ఏం చేయమంటావయ్యా అంటే దేవుడు అసలు ఆ సమస్య ఎందుకు వచ్చిందో, సమస్య వెనక దేవుని గొప్ప సంకల్పం ఏమై ఉందో, దేవుడు మన జీవితంలో ఏం చేయబోతున్నారో ఇదిగో ఈ తల్లికి చెప్పినట్లు మనకు కూడా చెప్తారండి. చప్పట్లు కొట్టి మంచి యేసయ్యకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం, హల్లెలూయా. సరే చూడండి, ఇప్పుడు ఈ గర్భంలో ఇంతకీ ఏం జరుగుతుంది, గర్భంలో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడుతున్నారు. గర్భంలో ఏం జరుగుతుందంట, శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడుతున్నారంటే ఇలా లాను గుద్దులాడుకుంటున్నారు. గర్భంలో ఇద్దరు గుద్దులాడుకోవడం ఏంటి, అసలు ఒక్కడు ఏం చేస్తారో తెలుసా గర్భంలో, మరి తల్లి గర్భంలో మీరు, మీకు నేను చెప్తే ఎట్ట ఉండదంటే నీకేం తెలుసురా అన్నట్టు చూస్తారు మీరు నాకు. గర్భంలో ఏంటంటే శిశువు తిరుగుతూ ఉంటాడంట, ఇళ్ళల్లో తిరుగుతూ ఉంటే అలాగే చాలా అసలు ఏదో అయిపోతున్నట్టుగా ఫీలింగ్, ఏదో అయిపోతున్నట్టు, మరి ఆ ఫీలింగ్ మీకే తెలుసు, ఏదో సంథింగ్ అయిపోతున్నట్టుగా ఫీలింగ్, ఒక్కొక్కసారి బిడ్డ తిరుగుతుంది, వెళ్ళిపోయారు అంటే ఒకసారి మనం ఆలోచిస్తే అది ఎలా ఉంటుందంటే, మరి మీరు చెప్తేనే కదా మాకు తెలిసేది, మీరు చెప్తే. అయితే ఇవి గర్భంలో ఒకటి తిరిగితే పర్వాలేదు, ఇప్పుడు ఇద్దరు తిరుగుతున్నారు, ఇద్దరు కొట్లాడుకుంటున్నారు గర్భంలో. ఈమె గర్భంలో కొట్లాడుకుంటున్నారు కానీ ఆ కొట్లాట 9 మాసాల్లో మళ్ళీ ఆడో బిడ్డ తేలిపోద్ది, కానీ మన జీవితంలో మన గుండెల్లో ఇద్దరి మధ్య ఈ కొట్లాట మనకు ఊహ తెలిసినప్పటి నుండి మనం చచ్చిపోయే వరకు ఉంటుంది, మనకు ఊహ తెలిసినప్పటి నుండి చచ్చిపోయే వరకు ఇద్దరి మధ్య కొట్లాట జరుగుతూనే ఉంటుంది, ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈ పోరాటం ఎవరెవరికో చెప్పినా అక్కడేమో లోన ఏషావుకి యాకోబుకి కొట్లాట జరుగుతుంటే, ఏషావు లోక సంబంధి, యాకోబు దైవ సంబంధి, అలాగే మనకు శరీరానికి శరీర సంబంధికి ఆత్మ సంబంధికి మధ్య ఎప్పుడు కొట్లాట జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు మధ్యలో పోరాటమే, ఎప్పుడు మధ్యలో విపరీతమైన పోరాటమే. ఈ విపరీతమైన పోరాటంలో ఎవరు గెలుస్తారు, ఎవరు నిలుస్తారు అన్నది అది ప్రశ్నార్థకమే. ఇక్కడ చూడండి, విపరీతమైన పోరాటం ఈ గర్భంలో వీళ్ళిద్దరి మధ్య, శిశువులు ఇద్దరి మధ్య, అలాగే మన గుండెల్లో వీళ్ళిద్దరి మధ్య. అపొస్తలుడైన పౌలు భక్తుడు దీని గురించి ఒక మాట అంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఒక్కసారి చూద్దాం చూడండి. నేను చెప్పునది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నది, ఇది ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నది, కనుక మీరు ఏమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుండా ఉంటారు. చూడండి చూడండి, శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి ఒకదానికొకటి ఎలా ఉంటుందంట, పడదు, ఒకదానికొకటి పడదు. శరీరంకు ఉండే ఆశలు వేరు, ఆత్మకుండే ఆశలు వేరు. శరీరానికి ఉండే ఆశలు ఏముంటాయి, టీవీ చూడు, సినిమా చూడు, వీడియో చూడు, ఇక లేకపోతే అది చూడు, ఇది చూడు, ఈ లోక సరదాలు, ఈ లోక పాపక సంబంధమైన వాటి అన్నింటిని చూడమని, వాటిని మాట్లాడమని ఇలా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆత్మ ఏమంటాడు, ప్రార్థన చేయి, దేవుణ్ణి స్తుతించు, కాస్త బైబిల్ తీసి చదువు, కాస్త సన్నిధికి వెళ్ళి శ్రద్ధగా దేవుణ్ణి సేవించు. ఆత్మ ఏమో ఈ విధంగా చెప్తూ ఉంటుంది, ఈ శరీరానికి ఆత్మకు ఒకదానికొకటి పడదు. మనం ఏం చేయాలనుకుంటాం, ఆసక్తిగా భక్తి చేయాలనుకుంటాం, స్తుతి చేయాలనుకుంటాం, ప్రార్థన చేయాలనుకుంటాం, వాక్యం చదువుదాం అనుకుంటాం, మనం ఏం చేయాలని నిశ్చయించుకుంటామో అది చేయటం అవదు మనకి. అపొస్తలుడైన పౌలు భక్తుని కూడా ఇదే గొడవ అండి. రోమాపత్రికలో 7వ అధ్యాయంలో 15వ వచనంలో ఏమంటాడో చూడండి, ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదే చేయుచున్నాను. నేను ఏం చేయాలని నిశ్చయించుకున్నానో ఆ చేయాలనుకున్న మంచి నేను చేయలేకపోతున్నా, ఏది చేయకూడదని దేన్ని నేను ద్వేషిస్తున్నానో అదే జరుగుతుంది. చాలాసార్లు మన జీవితంలో కూడా అంతే కదా,
మనం మంచి చేయాలని, మంచిగా భక్తి చేయాలని, మంచిగా ఉండాలని మనం అనుకుంటాం. కానీ అది చేయడం మన వల్ల కాదు. కానీ ఏం చేస్తూ ఉంటాం మన జీవితంలో? ఏది మన జీవితంలో చేయకూడదు అనుకుంటాం, ఎలా మనం ఉండకూడదు అదే చేయడం అయిపోద్ది మన జీవితంలో. అదే జరుగుతూ ఉంటుంది. అబ్బా ఏంటి నా జీవితంలో ప్రభు, సారీ అయ్యా, నేను ఇలా చేయకూడదు అనుకుంటేనే అది చేస్తున్నానయ్యా, ఇలా మాట్లాడకూడదు అనుకుంటే ఇలా మాట్లాడుతున్నాను, ఇలా ప్రవర్తించు. ఎన్నిసార్లు మనం చేసి మళ్ళీ బాధపడుతున్నాం, ఎన్నిసార్లు అలా మాట్లాడి మనం బాధపడుతున్నాం, ఎన్నిసార్లు అలా ప్రవర్తించి ఆ కాసేపు ఏమో అలా మాట్లాడేస్తాం, ఆ తర్వాత ఏమో పశ్చాత్తాపడుతూ బాధపడుతూ నలిగిపోతూ ఉంటాం మనం. ఇది కాదా మనలో జరిగేది? ఎందుకంటే మనలో శరీరానికి ఆత్మకు మధ్య ఉండే సంఘర్షణ. ఆయన ఏమంటాడు చెప్పన 24వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు ఈ శరీరములో నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అయ్యా, నన్ను ఎవడు విడిపిస్తాడు అయ్యా, అయ్యో ఎంత దౌర్భాగ్యుడను. ఎప్పటికప్పుడు ఏం చేయకూడదు అనుకుంటాను అదే చేస్తున్నా, ఏం చేయాలనుకుంటున్నా అదే చేయలేకపోతున్నానయ్యా, మంచి చేయలేకపోతున్నానయ్యా, చెడు మానలేకపోతున్నానయ్యా, నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, అయ్యో నేను దౌర్భాగ్యుడయ్యా, ఎంత దౌర్భాగ్యుని, ఇట్టి మరణమునకు లోనకు ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు, ఎవడు విడిపిస్తాడు. నిజంగా ఎప్పుడు ఈ సంఘర్షణ మన గుండెల్లో జరుగుతానే ఉంది. ఈ కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడో జరిగిందంట, కురుక్షేత్ర యుద్ధం అది ఎవరెవరికి జరిగిందో నాకు సరిగ్గా ఐడియా లేదు, కానీ మీకు ఐడియా ఉంటే దేవుని స్తోత్రం. అయితే 24 గంటలు 365 రోజులు ప్రతి క్షణము మన గుండెల్లో ఒక కురుక్షేత్ర యుద్ధమే, అప్పుడు యుద్ధమే, ఎప్పుడు యుద్ధమే, ఎవరెవరికి? ఈ శరీరానికి ఆత్మకు, శరీరానికి ఆత్మకు. ఒకదానికి కూడా పడదు, నీకు పడుతుందా? పడదు. ఈ రెండింటికి ఒకదాని కూడా పడక ఈ రెండింటికి యుద్ధం జరిగిపోతా ఉందో, మధ్యలో నన్ను నలిగిపోతా ఉన్నాం, మధ్యలో నలిగిపోతా ఉన్నాం. ఈ నలుగుడు నిజంగా ఆత్మగా ఆత్మీయుడికి ఉంటుంది ఈ నలుగుడు. మామూలుగా లోక సంబంధిగా జీవిస్తున్న వాడికి ఈ నలుగుడే ఉండదు. ఎందుకంటే తను ఏమనుకుంటాడో, ఆ పాప సంబంధమైన కార్యాలన్నీ సరదాగా సంతోషంగా చేసేసుకుంటా ఉంటాడు. ఎప్పుడో తగిలిద్ది పెద్ద దెబ్బ, అప్పుడు పశ్చాత్తాపడుతుంటాడు, ఆ రోజు నేను అలా చేయకపోతే బాగున్నాను. కానీ ఆత్మీయుని లక్షణం ఏంటో చెప్పన, ప్రతి క్షణం అయ్యో ప్రభువా నేను అలా చేయకూడదు అనుకుంటూ చేసేస్తాను, అయ్యో ఇలా మాట్లాడకూడదు అనుకుంటూ మాట్లాడు, ఇలా ప్రవర్తించకూడదు అనుకుంటూ ప్రవర్తిస్తా, అయ్యో ప్రభువా క్షమించయ్యా, ఎప్పటికప్పుడు ఈ నలుగుడు ఉంటుంది. మీలో ఎవరికైనా నలుగుడు ఉందంటే ఆత్మ ఇంకా బతికే ఉందన్నమాట. ఈ నలుగురు లేదనుకోండి, చచ్చిపోయారు ఆత్మలో, మీరు ఆల్రెడీ చచ్చిపోయారు. వాత వేయబండి, మనస్సాక్షి చావండి, ఎదవలారా నరకానికి పోండి, వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు. కొద్దో గొప్ప ఆత్మలో బతుకున్న వాళ్ళు, జీవంతో ఉన్నవాళ్ళు ఏం జరుగుతుందో చెప్పన, గుండెల్లో ఈ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, అయ్యో ప్రభువా, అయ్యో ప్రభువా. ఎన్నోసార్లు మన జీవితంలో అలాంటిది సంఘటన జరిగిందండి, మా జీవితంలో జరిగిందని అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? ఇక అందరు ఉన్నారు. ఓకే, ఆత్మ కొంచెం బతికే ఉంది, దేవుని స్తోత్రం, ఆత్మ బతికే ఉంది. 7వ అధ్యాయంలో యోబు గ్రంథంలో మొదటి వచనం అంటాడు, భూమి మీద నరుని కాలం యుద్ధ కాలం కాదా అంటాడు. అంటే భూమి మీద నరుడు జీవించే కాలం అది ఎలాంటి కాలం? యుద్ధ కాలం. ఎప్పుడు యుద్ధమే, ఎప్పుడు పోరాటమే. ఈ పోరాటంలో అపొస్తలుడైన పౌలు భక్తుడు ఇందాక ఓడిపోయానన్నాడా? ఇందాక ఎప్పటికప్పుడు చేయకూడదు అనుకున్నదే చేస్తున్నానన్నాడా? కానీ ఒకనొక రోజుకి పరిపక్వం చెంది ఇప్పుడు అతను సాధించి ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి. నేను ఏసయ్యలాగా బ్రతుకుతున్నాను, ఏసయ్యలాగా మాట్లాడగలరు, ఏసయ్యలాగా ఉండగలుగుతున్నాను, ఏసయ్యలాగా ఉండగలిగే కృపను దేవుడు నాకు ఇచ్చాడు, నేను క్రీస్తులాగా బ్రతుకుతున్నాను, మీరు నాలా బ్రతకను చాలు, మీరు నాలా బ్రతకను చాలు. అంటే ఇప్పుడు ఏసయ్య అంతటి వాడైపోయాడండి, ఈయన ఏసేలాగా బ్రతుకుతున్నాడు, ఏసేలాగా మాట్లాడుతున్నాడు, ఏసేలాగా ప్రవర్తిస్తున్నాడు. అంటే ఎక్కడెక్కడ బలహీనుడై ఉన్నాడో ఆ బలహీనమైన పరిస్థితులన్నీ సెట్ రైట్ చేసుకొని బలవంతుడిగా మారాడండి. అలా బలవంతుడిగా మారటానికి గల కారణాలు ఏంటో ఈరోజు మనం విన్నాం. ఈరోజు కొద్ది నిమిషాలు మనం వాక్యపు వెలుగులో మనం కూడా అలా మారాలంటే మనం ఏం చేయాలి? ఎందుకంటే మనకు కూడా ఈ సంఘర్షణ ఉందని మీరు చెప్పారు. ఉందా సంఘర్షణ? ఉందా? ఆత్మకి శరీరానికి మధ్య ఎప్పుడు సంఘర్షణ జరుగుతుంది? అయితే ఎప్పుడు గెలవాలంటే ఏసేలాగా మనం మారిపోవాలంటే, ఎప్పుడు గెలవాలి, ఏసేలాగా మారిపోవాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు త్వర త్వరగా కొన్ని విషయాలు మీతో నేను చెప్పగోరుతున్నానండి. ఇందాక చదువుకున్న లేఖన భాగంలో ఒక్కసారి 25వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండం 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ గర్భములో నుండి. ఓకే, అద్దుకోండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. దాసుడగును ఎవరికి? ఎవరు దాసుడు అవుతారు? లెక్క ప్రకారం ఎవరెవరికి దాసులు అయిపోతారు? ఏమండి, మేము 5 అన్నదమ్ములు అండి. మా 5 అన్నదమ్ములో మాకు ముందు అన్నయ్య ఉన్నాడు, తర్వాత నేను పుట్టాను, 2
నా తర్వాత ఇద్దరు జెల్లెలు పుట్టారు, ఆఖరు తమ్ముడు పుట్టాడు. మా అన్నయ్యకి అందరం దాసులమే. ఏ చిన్న తేడా వచ్చినా సరే చెత్త కొట్టేసేవాడు మమ్మల్ని అందరినీ. నన్ను కొట్టేసేవాడు, మా చెల్లెల్ని కొట్టేసేవాడు, మా తమ్ముడిని కొట్టేసేవాడు, చెత్త కొట్టేయటమే. మేమందరం ఏంటంటే ఆయన అంటే టెర్రర్ అనమాట. మా నాన్న అంటే ఎంత భయమో, మా అన్నయ్య అంటే అంత భయం మాకు. ఎందుకంటే ఆయనకి దాసులం అయిపోయాము అందరం. ఎప్పుడు ఇంటిలో పెద్దోడే కదా రూలింగ్, పెద్దోడికి చిన్నోడు దాసుడు అవుతాడు కదా. కానీ ఇక్కడ రివర్సల్లో జరుగుతుంది చూడండి. పెద్దవాడు చిన్నవానికి దాసుడైపోతున్నాడు. పెద్దవాడు చిన్నవాడికి ఏమవుతున్నాడు? దాసుడైపోతున్నాడు. ముందు శరీరం పుట్టిందా, తర్వాత ముందు ఆత్మ పుట్టిందా? మనం ఆలోచిస్తే శరీరమే ముందు పుట్టింది, కానీ తర్వాత మనం యేసుక్రీస్తును మన రక్షకునికి అంగీకరించి బాప్తిస్మం పొందినప్పుడు అప్పుడు ఆత్మగా పుట్టాము. అంటే చిన్నవాడు ఎవరంటే ఆత్మ, పెద్దవాడు ఎవరంటే శరీరం. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న తంతి ఏంటో చెప్పన. ఆత్మ బలంగా ఉంది, బలిష్ఠుడుగా ఉన్నాడు, కనుక శరీరం ఆత్మకి దాసోహం అయిపోతుంది, కనుక జయించగలుగుతున్నాడు ఇక్కడ కూడా. హల్లెలూయా. ఈ రోజున మీరు ఆత్మలో జయించాలంటే మీ ఆత్మ బలంగా ఉండాలి. ఆత్మ బలంగా ఉంటే శరీరాన్ని, శరీర కార్యాలను మీరు జయించగలుగుతారు. అలా కాకుండా మనకి ఏది బలంగా ఉందో చెప్పన. శరీరం బలంగా ఉంది, ఆత్మ బలహీనంగా ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు శరీరమే గెలుస్తుంది, ఆత్మ ఓడిపోతుంది. ఇది కాదా చేయకూడదు అనుకున్నది ఎందుకు జరుగుతుందో చెప్పన. మన శరీరం బలంగా ఉంది కానీ ఆత్మ మాత్రం బలహీనంగా ఉంది. ఆత్మ బలహీనంగా ఉండడానికి గల కారణం ఏంటి? దానికి తగినంత ప్రార్థనా జీవితం లేదు, దానికి తగినంత స్తుతి లేదు, ఆ ఆత్మకు కావాల్సిన పోషణ దేవుని వాక్యం తగినంతగా దానికి అందించలేదు. అంటే ఇప్పుడు శరీరానికి కావాల్సిన పోషణ అంతా పొద్దున్న ఒకసారి అందిస్తాం, మధ్యాహ్నం ఒకసారి అందిస్తాం, మళ్ళీ సాయంత్రం స్నాక్స్ రూపంలో ఒకసారి అందిస్తాం, మళ్ళీ రాత్రికి మళ్ళీ డిన్నర్ రూపంలో అందిస్తాం. ఇవన్నీ కాదన్నట్టుకు మళ్ళీ పడుకునే ముందు గ్లాసు ఏ తగ్గకూడదు. అసలు చక్కగా ఈ డైట్ అంతా అయిపోవాలి, బలంగా ఉండాలి ఎప్పుడు శరీరం. ఓకే, మీరు అరించుకోగలిగితే తినండి, 4 సార్లు కాదు 10 సార్లు తినండి, నో ప్రాబ్లం. మరి ఆత్మకు కావాల్సిన బలం రావాలంటే ఆత్మకు కావాల్సినది మనం అందించాలిగా. ఇప్పుడు ఆత్మ బలంగా ఉండాలంటే ఆత్మకి ఏం అందించాలి? ప్రతిరోజు స్తుతి కావాలి. మన పూర్వీకులు అంతా అందించారు. ప్రతిరోజు దావీదు అయితే 7 సార్లు స్తుతించేవాడు, దానియేలు అయితే 3 సార్లు స్తుతించేవాడు. దావీదు 3 సార్లు ప్రార్థించేవాడు, దానియేలు 3 సార్లు ప్రార్థించేవాడు. యేసయ్య కూడా దేవునికి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే మన ఆత్మ బలంగా ఉండాలంటే ఆత్మకు కావాల్సింది స్తుతి, ఆత్మకు కావాల్సింది ప్రార్థన, ఆత్మకు కావాల్సింది దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా చదివి దాన్ని పాటించాలి. ఈ ఆత్మకు ఇంకా ఏం కావాలో చెప్పన. ఆత్మకు కావాల్సింది ఏంటంటే మంచి సహవాసం కూడా కావాలండి, మంచి స్నేహం కావాలి. ఈ రోజున మంచి స్నేహితులు మనకు లేరనుకోండి, మనల్ని చెడగొట్టేస్తూ ఉంటారండి. మన స్నేహితులు మంచోళ్ళు కాకపోతే మనం ఎంత బలపడదాం అనుకున్నా అంత బలహీనపరుస్తూ ఉంటారు వాళ్ళు. స్నేహితులు మంచోళ్ళు సెలెక్ట్ చేసుకోండి, ఆత్మీయులను సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు దేవుళ్ళు ఎంత బలపడుతున్నా సరే, ఎన్ని వాక్యాలు వింటున్నా సరే, ఈ వాక్యాలు ఏవి మీలో పనిచేయకపోవడానికి గల కారణం అనేక సార్లు ఏంటో చెప్పన. మీరు పెట్టుకున్న స్నేహితులు, ఆ స్నేహితులు ఇక్కడేమో 2 గంటలు దేవుళ్ళు గడుపుతున్నారు, కానీ ఇక్కడ నుండి బయటకు వెళ్ళిన తర్వాత ఆ స్నేహితులు మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్తూ, ఆ స్నేహితులు మిమ్మల్ని పబ్బులకు తీసుకెళ్తూ, ఆ స్నేహితులు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడికి చేయరాని పనులు, మాట్లాడకూడని మాటలు, అలాంటివి మాట్లాడుతూ మిమ్మల్ని ఆత్మలో కృంగదీస్తున్నారు. అంటే ఇక్కడ శరీరమే బలపడుతుంది కానీ ఆత్మ బలంగా ఉండే ఛాన్సెస్ లేవు. మన ఆత్మ బలంగా ఉండాలంటే, మన ఆత్మ బలంగా ఉండాలంటే ఆత్మకు కావాల్సిన మంచి స్నేహితులు కావాలి, మంచి సంఘం కావాలి. ఈ సంఘంలో మనం చక్కని వాక్యాన్ని ఉన్నదొన్నట్టుగా చెప్పే ఆ బోధలు కావాలి. అలాంటి బోధలు వింటూ, అలాంటి ప్రార్థనలు చేస్తూ, అలాంటి స్తుతులు చేస్తూ, ఆ విధంగా దేవుని వాక్యాన్ని మనం పాటిస్తూ ఉంటే ఆత్మ ఎలా ఉంటుందండి? బలంగా ఉంటుంది. ఆత్మ ఎప్పుడైతే బలంగా ఉండేటట్టుగా మనం చూసుకుంటామో, ఆత్మకు కావాల్సిన పోషణ అంతా మనం ఇస్తూ ఉంటామో, ఆత్మ ఎప్పుడైతే బలంగా ఉంటుందో అప్పుడు శరీరం ఏమైపోద్ది? ఆత్మకు దాసోహం అయిపోద్ది. ఆ శరీరం ఆత్మకు దాసోహం అయిపోద్ది, ఆ శరీరం ఆత్మకు లోబడతా ఉంటుంది. ఇప్పుడు ఆత్మే గెలుస్తూ ఉంటుంది. ఓ మాట చెప్పన, మీరు ఆత్మను గెలిపిస్తే మీకు దేవుడు గెలిపిస్తాడు, మీరు శరీరాన్ని గెలిపిస్తే మీరు అన్ని విషయాలు ఓడిపోతూ ఉంటారు జీవితంలో. జీవితంలో అనేక సార్లు ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే మన శరీరం గెలుస్తుంది, ఆ శరీరాన్ని గెలిపిస్తున్నాం, ఆత్మను ఓడిస్తున్నాం, కాబట్టి మన జీవితంలో కూడా ఓడిపోతున్నాం. ఆత్మను గెలిపించేవాడు జీవితంలో గెలుస్తాడు, ఆత్మలో ఓడిపోయేవాడు జీవితంలో ఓడిపోతాడు. ఈరోజున జీవితంలో చాలా విషయాల్లో మనం ఓడిపోవడానికి గల కారణం మన ఆత్మ బలహీనంగా ఉండటమే. ఇది ఇక్కడ చూడండి, పెద్దవాడు చిన్నవానికి దాసుడైపోయాడు. అందుకే అక్కడ ఆ చరిత్ర చాలా బాగుంది, వాళ్ళ చరిత్ర చాలా బాగుంది. ఈ రోజున ఈ శరీరాన్ని దాసోహం చేయాలి మనం, ఆత్మకు దాసోహం చేయాలి. అలా చేయగలుగుతున్నామా? అలా చేయగలుగుతున్నామా? ఇదిగో అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్పే మాట ఏంటంటే, నా ఆత్మను, నా ఆత్మకు శరీరాన్ని లోబరుస్తున్నాను అంటాడండి.
ఒకసారి ఆయన స్టేట్మెంట్ ఏంటి, మీ స్టేట్మెంట్ ఏంటి చెప్పండి పౌలు గారు. మీరు ఏసయ్యలాగా ఉండటానికి గల కారణం ఏంటంటే, ఆయన 2 కొరింథీయులకు రాసిన పత్రిక చదవండి, 4:16 అంటాడు. అక్కడ ఏం రాసి ఉంది చెప్పిన, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక, క్షణమాత్రముండి ఈ చులకని శ్రమలు మాకంతకంటకు నిత్యమైన మహిమా భారమును కలగజేయుచున్నవి. ఎలా అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళ బాహ్య శరీరం రోజు రోజుకి ఏమవుతుంది, పౌలు గారికి కృషిస్తుంది. బాహ్య శరీరం అంటే కనబడే బాడీ, ఇది రోజు రోజుకి కృషిస్తుంది. దీనికి సరైన ఫుడ్ పెట్టకుండా నలక కొడుతున్నాడు దీన్ని. కానీ లోన ఆత్మ మాత్రం రోజు రోజుకి ఏమవుతుంది, బలపడుతుంది. రోజు రోజుకి ఆత్మ బలపడుతుంది. కాబట్టి పౌలు గారు ఏసయ్యలాగా మారిపోయారు. ఈ రోజున మన శరీరం బలపడుతుందా, ఆత్మ బలపడుతుందా? శరీరానికి కావాల్సినవన్నీ అందిస్తున్నాం, బలంగా ఉంటుంది, కానీ ఆత్మ మాత్రం దానికి కావాల్సింది ఇవ్వట్లేదు, కాబట్టి అది బలహీనం అయిపోతుంది. ఈ రోజు నుండి మనం ఒకటి తీర్మానం చేసుకోవాలి, జీవితంలో గెలవాలంటే ఆత్మలో గెలవాలి. మనం చెప్పండి చెప్పండి, జీవితంలో గెలవాలంటే ఆత్మలో గెలవాలి. జీవితంలో సుఖంగా ఉండాలంటే ఆత్మలో మనం గెలవాలి. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఆత్మలో గెలవాలి. ఆత్మను గెలిపించిన వాడికి ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు సుఖమే, ఎప్పుడు సంతోషమే. ప్రైజ్ ద లార్డ్. కనుక మీ ఆత్మ సుఖాన్ని మీరు గమనించండి, ఆత్మను గెలిపించండి. శరీరం ఏమంటుందో చెప్పనా, సన్నిధిలో కూర్చొని ఆసక్తితో దేవుని వాక్యం విను అని ఈ ఆత్మ అంటూ ఉంటుంది. శరీరం అంటది తొందరగా ముగిచ్చేస్తే బాగున్నాం, తొందరగా వెళ్ళిపోతే బాగున్నాం. ఎప్పుడు ఉండిల్లే కదా మంది, ఆ ఇంట్లోనేగా పడి చచ్చేది ఎప్పుడు. ఇక్కడుండే 1 గంట 2 గంటలు కూడా కుదురుగా మనం కూర్చొని దేవుని వాక్యం విన్నవది శరీరం. ఈ శరీరానికి ఏం చెప్పనా, కూర్చొని దేవుని వాక్యం వింటాం, కూర్చొని సన్నిధిలో ఉంటాం, శరీరానికి ఇష్టం ఉండదు. కానీ ఆత్మకు మాత్రం అది ఇష్టం. నేను అంటున్నాను, ఆత్మను సంతోషపెట్టండి, ఆత్మను సుఖపెట్టండి. మీ జీవితానికే సంతోషం ఇస్తాడు, మీ జీవితానికే గెలుపునిస్తాడు దేవుడు. చప్పట్లు కొడుతూ దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. సరిగ్గా దీని గురించి ఎక్కువ చెప్పడానికి నాకు కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి 2వ పాయింట్కి వెళుతున్నాను. అపొస్తలుడైన పౌలు గారు ఏసయ్యలాగా ఆయన మారిపోవటానికి, గొప్ప విజయం ఆయన పొందటానికి 2వ కారణం ఏంటో చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 9వ అధ్యాయం 25వ వచనం చదవండి. 10 మందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటము పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. చూడండి 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 చూడండి, ఇక్కడ అంటున్నాడు 10 మందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. ఎలా ఉంటాడండి, అన్ని విషయాలు ఎలా ఉంటాడు, మితంగా ఉంటాడు. సపోజ్ ఓ మాట, ఇప్పుడు రన్నింగ్ రేస్లో పాల్గొవాలండి. ఈ రన్నింగ్ రేస్లో పాల్గొవాలనుకునేవాడు సూట్ వేసుకొని వస్తాడా చెప్పాలి, సూట్ వేసుకొని రాడా, సఫారీ వేసుకొస్తాడా, ప్యాంటు షర్ట్ వేసుకొస్తాడా, మరి ఏం వసుకొస్తాడు, షార్ట్స్ అంటారు వాటిని, పైన ఒక బనియను కింద ఒక చిన్న నిక్కర్ లాంటిది షార్ట్, అంతేనా, ఒక బనియను పైన, అది కూడా ఒక్కోసారి కొంతమంది ఫుల్ బనియను కూడా వేయరు, కట్ బనియన్ వేస్తారు, కట్ బనియన్ పైన వేసి ఫ్రీగా ఉండేటట్టు చేసి పైన కట్ బనియన్ వేసి కింద ఒక చిన్న నిక్కర్ లాంటిది వేసి ఇప్పుడు షూ వేసుకొని పరుగు పందులో రెడీగా ఉంటాడు. ఫుల్గా తినేసి వచ్చి పరుగు పందులో నిలబడతాడా, లేకపోతే పస్తుండి లేదో తినాలి తప్పదు అనుకుంటే ఒక 2 ఇడ్లీ తిని వస్తాడా, 2 ఇడ్లీ తిని వస్తాడా, 10 ఇడ్లీ తిని వస్తాడా, లేదా బిర్యానీ తిని వస్తాడా? అంటే పరుగు పందులో పరిగెత్తాలనుకునేవాడు బిర్యానీ తినొస్తాడా, 2 ఇడ్లీ తింటాడా, ఫుల్ సూట్తో వస్తాడా, లేకపోతే సింపుల్గా తయారై వస్తాడా? అంటే మితంగా ఉంటాడు అన్ని విషయాలు. అంతవరకు ఎందుకండి, ఇప్పుడు బైక్ రేస్ ఉంటుంది, బైక్ రేస్కి ఇప్పుడు మామూలు బైక్స్కి రోడ్ల మీద తిరిగే బైక్స్కి ఏమో అన్నీ తగిలిస్తారు అందంగా ఉండడానికి, కానీ రేసులో ఉన్న బైక్ ఎప్పుడన్నా మీరు చూసారా, మొత్తం పీకేసి ఉంటుంది, దానికి ఎదర ఒక టైర్ కనబడతానే ఉంటుంది, మొత్తం మడ్గడిగడి ఏముండదు, దానికి సోకులే ఉండవు వెనకాల, అంతే ఇక దానికి ఏం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏం ఉండవు. అసలు దాన్ని చూస్తే చీ ఏం బైక్ ఇది అనుకుంటాం, అంత బోడిగా ఉంటుంది, అది అన్నీ పీకేసి బోడిగా ఉంటుంది. అంటే ఎందుకైనా బోడిగా చేశారు దీన్ని, చూడటానికి అందంగా కనపడకపోవచ్చు కానీ
చూడటానికి అందంగా కనపడాలని అన్ని తగిలిస్తే ఆ బరువు ఎక్కువైంది అనవసరంగా ఈ అడ్డైపోతాయి కనుక ఈ అడ్లన్నీ పీకేసుకొని దాన్ని మితంగా చేసుకుంటే ఇప్పుడు హుషారుగా వెళ్ళిపోతాయి ఎలా తిరగమంట తిరిగిద్ది హుషారుగా చిన్న ఆటంకం కూడా లేకుండా అలా ఎవరైనా సరే కారు రేస్ కానివ్వండి బైక్ రేస్ కానివ్వండి ఒక వ్యక్తి పరిగెత్తాలని కానివ్వండి పరుగు పందెంలో ఉన్న ఎవడైనా సరే అన్ని విషయాల్లో ఎలా ఉంటాడు మితంగా వాళ్ళ గురించి రాయబడి ఉంది వారు క్షయమైన నాశనమయ్యే ఈ కిరీటాలని నాశనమయ్యే ఈ బహుమానాలను పొందటానికే వాళ్ళంత మితంగా ఉన్నారు మనం ఏ కిరీటం పొందటానికో చెప్పన క్షయము కానీ అక్షయమైన కిరీటాన్ని మహిమ కిరీటాన్ని పొందటానికి మరెక్కువ మితంగా ఉండాలి మనం హల్లెలూయా మితంగా ఏ విషయంలో మితంగా ఉండాలి వస్త్రధారణ విషయంలో మనం మితంగా ఉండాలి మొత్తం డెకరేషన్ జిగ్గు జిగ్గు జిగేల్ అన్నట్టుగా ఉండకూడదు మితంగా ఉండాలి తిండి విషయంలో కూడా బ్రతకాలి కాబట్టి తినాలి అంతేగాని తిండే బ్రతుకు కాకూడదు తిండి విషయంలో మితంగా ఉండాలి వస్త్రాల విషయంలో మితంగా ఉండాలి అలాగే మాట్లాడే విషయంలో మితంగా ఉండాలి ఎక్కువ మాట్లాడకూడదు దేవుణ్ణి నమ్ముకొని ఆత్మీయంగా బ్రతకాలనుకునే వాళ్ళు చెప్తున్నాను మితంగా మాట్లాడండి పది మాటలు మాట్లాడే చోట ఒక్క మాట మాట్లాడండి ఎక్కువగా మాట్లాడేవాడికి ఆధ్యాత్మికంగా నిలబడలేడండి ఎక్కడో చోట స్లిప్ అవుతూ ఉంటాడు ఎక్కడో చోట స్లిప్ అవుతూ ఉంటాడు కానీ మితంగా మాట్లాడేవాడు జ్ఞానండి నిజంగా ఆత్మను కాపాడుకోవాలని మీకుంటే మితంగా మాట్లాడండి మితంగా తినండి మితంగా వస్త్రధారణ మితంగా నిద్రపోండి అన్ని మితంగా పరిమితంగానే ఉండాలి కానీ అన్ని ఓవర్గా ఉండకూడదు ఇక్కడ అంటాడు ఇదిగో నేను పందెపు రంగములో పరిగెత్తు ప్రతి వాడు అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు నేను కూడా అన్ని విషయాల్లో ఎలా ఉంటున్నాను మితంగా ఈ లోకంలో మనం ఈ సుఖభోగాలు అనుభవించే విషయంలో కూడా మితంగా అన్ని విషయాల్లో మనల్ని మనం తగ్గించుకొని మితంగా ఉంటే అలా మితంగా ఉన్నవాడే జయించగలడు చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చేయొచ్చని హల్లెలూయా అలా మితంగా ఉన్నవాడే ఆత్మలో జయించగలడు అలా ఆత్మలో జయించే కృప దేవుడు మనకి ఇచ్చునుగాక ఆ కింద ఇంకో మాట పనిచేస్తున్నాడు ఆయన 27 వచనం చూడండి 26-27 కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను గాలిని కొట్టినట్లుగా నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోబర్చుకుంటాను ఈయన చేసే మూడో పని అవులు గారు ఈసయలాగా నువ్వు మారిపోయావయ్యా ముందేమో నువ్వు బలహీనుడివే చాలా బలహీనంగా మాట్లాడావు ఏం చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను ఏం మానాలనుకుంటున్నాను మానలేకపోతున్నాను ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుందని ఏడ్చావు కదయ్యా మీరు ఏసైలాగా ఎప్పుడు తయారైపోయావయ్యా ఎలా తయారైపోయావు అంటే ఆయన అనే మాట ఏంటో చెప్పను మొదటి మాట ఆత్మను ముందు బలపరుచుకున్నాను ముందు స్తుతి ముందు దీనికి ప్రార్థన ముందు దీనికి వాక్యం ముందు దీనికి మంచి సహవాసం ముందు దీనికి ఓ మంచి స్నేహితులను పెట్టుకొని ఇలా మంచిగా నేను ఈ ఆత్మను బలపరుచుకున్నాను అందుకే నేను జయించగలిగాను ఆత్మను బలపరిచాను కాబట్టి శరీరాన్ని జయించే శక్తి నాకు దొరికింది ఈ శరీర కోరికల్ని శరీర ఉద్రేకాలను జయించే శక్తి నాకు దొరికింది అంటాడు మొదటి పాయింట్ రెండో పాయింట్ అయ్యా నువ్వు అలా ఎలా ఉండగలిగావు అంటే అన్ని విషయాల్లోనూ మితంగా ఉంటానండి ఎక్కువ మాట్లాడను ఎక్కువ తినను ఎక్కువ నిద్రపోను ఎక్కువగా సుఖపడటానికి నేను ఇష్టపడను ఎక్కువగా వస్త్రాలకు నేను ఇష్టపడను ఎక్కువగా సంపాదించుకోవాలని కూడా నేను ఇష్టపడను అన్నిటిలో నేను మితంగా ఉంటానండి అన్నిటిలో ఎలా ఉంటాను మితంగా అన్నిటిలో మితంగా ఉంటాను ఈయన చెప్పిన రెండో డైలాగ్ బాగున్నట్టుంది ఇదేదో ఇక మూడవది ఎలా ఉన్నావయ్యా అంటే అయ్యో నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత ఒకవేళ నేనే భ్రష్టుడిని అయిపోతానేమో అని ఎప్పటికప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా ఈ శరీరాన్ని నలగొట్టి దాన్ని లోబరుస్తున్నాను ఎప్పటికప్పుడు ఆత్మకి లోబరుస్తున్నా దీన్ని నలగొట్టి కోడి ఉందనుకోండి అంటే దున్నటానికి తీసుకెళ్తారు కదా పొలం దున్నటానికి దాన్ని కోడేనా అంటారు ఈ కోడి తీసుకెళ్ళి కట్టినప్పుడు మొదటగా లోబడిపోతుంది ఇది ఫస్ట్ సరిగ్గా చెప్పినట్టుగా ఆ రైతు చెప్పినట్టుగా దున్నదు రైతు చెప్పినట్టుగా లోబడి చేయదు కొట్టి దాన్ని చితక్కొట్టి అక్కడికి లోబడి చేస్తాడు ఇప్పుడు ఈయన ఎప్పుడు దున్నమంటే ఎంతసేపు దున్నమంటే అంతసేపు దున్నేటట్టు చేస్తాడు దాన్ని లోబర్చుకోవడానికి చాలా కొట్టాల్సి వస్తుంది దాన్ని ఈ శరీరం కూడా అంత తేలిగ్గా లోబడదండో ఈ శరీరం కూడా ఎప్పటికప్పుడు ఎదురు తిరుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఎదురాడతాం ఈ శరీరం ఎప్పటికప్పుడు ప్రార్థనకు వెళ్దామంటే ఎక్కడికి వెళ్ళాలన్నా శరీరం పరిగెత్తిగద్ది కానీ ప్రార్థనకు వెళ్ళేటువంటి శరీరం ఏం చేస్తుంది కొంచెం బతికిచ్చేస్తూ ఉంటుంది ప్రార్థన కంటే లేకపోతే గుడి కంటే శరీరం ఏముంటుంది అక్కడ కరోనా పేషెంట్స్ ఎవరైనా వస్తారేమో కరోనా ఏమన్నా ఇదైతేమో లైవ్ చూస్తున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను మార్కెట్కి వెళ్ళటానికి శరీరం ఆటంకం పెడదు ఇంకెక్కడికి వెళ్ళాలన్నా శరీరం పరుగులు తీసుకొని వెళ్ళేది కానీ గుడికి వచ్చి కూర్చోవాలంటేనే మీకు ఈ ఆటంకం కదా క్షమించాలి మీరు లైవ్ చూస్తున్నారు హ్యాపీ కానీ నేను చెప్పే మాట శరీరంతో ఎక్కడికన్నా పరుగులు తీస్తున్నాం గుడి అనేటప్పటికీ మనకి ఏం గుర్తు వస్తుంది మనకి అమ్మో కరోనా ఏమో
కరోనా ఏమో, కరోనా ఎక్కడ ఉంది నేను మాట చెప్తున్నా, ఇక్కడ లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే ఇక్కడ లేదు. మీరు వెళ్ళే ప్రతి స్థలంలో కరోనా ఉంది, వెళ్ళే ప్రతి స్థలంలో కరోనా ఉంది. ఎవరికి ఏమైందో తెలీదు. దేవుని కృపను బట్టి మన సంఘాలను దేవుడు కాపాడుతున్నాడు. ఎందుకంటే ఈ సంఘాలకు అధినేత ఆయన, ఈ సంఘాన్ని నడిపించే నాయకుడు కాపరి ఆయన. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా సేఫ్గానే ఉంటారు, ఇక్కడికి వచ్చే వాళ్ళంతా క్షేమంగానే ఉంటారు. అలా క్షేమంగా ఉంచుతున్న మంచి దేవునికి చప్పట్లు కొడుతూ ఆయనకి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాడు ఎప్పటికప్పుడు? ఈ శరీరం దేవుని కార్యాలయం ఇష్టపడదు, ఈ శరీరం ప్రార్థన అంటే ఇష్టపడదు. ఏయ్ బైబిల్ చదవటానికి ఇష్టపడదు, చదవ బైబిల్ చదవ. ఈ శరీరం ఇప్పుడు ఏమొచ్చేస్తుంది దీనికి? నిద్రపోవాలనిపిస్తుంది. మామూలుగా మీరు టీవీ చూస్తుంటే నిద్రపోవాలనిపించదు, కానీ బైబిల్ చదవాలంటే, ప్రార్థన చేయాలంటే, కాసేపు స్తుతి చేయాలంటే, కూర్చొని గంటల తరబడి చూసినా సరే మీకు నిద్ర రాదు, మీకు ఇక వేరే ఆలోచన రాదు. కానీ బైబిల్ చదివేటప్పుడు ప్రార్థన చేయడం అప్పుడే మోకాలి. ఏయ్ శరీరాన్ని లోబసి దాన్ని వంచాలి, దాన్ని నలగొట్టాలి. దాన్ని ఈ శరీరాన్ని ఎప్పటికప్పుడు దీన్ని నలగొట్టాలి. గుడికి వచ్చి కూర్చోబెట్టాలంటే శరీరం ఒప్పుకోదు, ఏయ్ రా గుడికి రావాల్సిందే. పర్లేదు నిదానంగా ప్రసంగ టైంకి, లేదు నేను స్టార్టింగే పాటల టైంలోకి, ఆ ప్రారంభ ప్రార్థనలో నేను శరీరాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాను, దీన్ని నలగొట్టండి. ఇప్పుడు ఆత్మకు ఏ ఆసక్తి ఉందో దానికి శరీరాన్ని కలిగేటట్టు చేయగలిగితే భగవంతుని ప్రత్యక్షత దొరికిద్దండి మనకి. హల్లెలూయా. 84వ కీర్తనలో అక్కడ కౌరవ కుమారులు ఈ మాట అంటారు, సైన్యముల అధిపతి యెహోవా నీ నివాసాలు ఎంత రమ్యములయ్యా అన్నారు. అప్పుడు వెంటనే ఒక బ్రదర్ వచ్చి వెంటనే మైక్ పెట్టి, అయ్యా దేవుణ్ణి చూసావా నువ్వు? చూచానయ్యా. అబ్బా దేవుని పరలోకం చూచావు? చూచానయ్యా. ఎలా దొరికిందయ్యా నీకు భాగ్యం, అసలు ఎలా కలిగిందంటే, అప్పుడు వాళ్ళు ఏమంటారు చెప్పనా, యెహోవా మంది రావణను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేస్తున్నాయి. అంటే హృదయానికి ఉన్న ఆసక్తి, ఆ హృదయానికి ఉన్న అదే ఆసక్తి శరీరానికి ఉందా లేదో, కానీ ఆ శరీరానికి కూడా కలిగేటట్టు చేసి ఇప్పుడు శరీరానికి దేవుణ్ణి చూడాలనే ఆసక్తి కలిగేటట్టు చేశాడు, ప్రాణానికి దేవుణ్ణి చూడాలనే ఆసక్తి కలిగించాడు, ఆత్మకు ఆల్రెడీ ఆసక్తి ఉంది దేవుళ్ళు గడపాలని. ఈ మూడు ఏకమైన ముగ్గురిని దేవుని మందిరంలో మోకాళ్ళు వేయించాడు. ఇప్పుడు దేవుని ప్రసన్నతను చూడగలుగుతున్నాడు, దేవుని మందిరావరణను చూడగలుగుతున్నాడు, దేవుణ్ణి మహిమతో చూడగలుగుతున్నాడు. హల్లెలూయా. అంటే దైవ దర్శనం మనం పొందాలంటే, దేవుని ముఖ దర్శనం మనం చూడాలంటే, మన ఆత్మకు ఏ ఆసక్తి ఉందో అదే శరీరానికి కూడా కలిగేటట్టుగా దాన్ని ఏం చేయాలి, నలగొట్టాలి. దాన్ని ఎప్పటికప్పుడు నలగొట్టాలి. శరీరాన్ని మీరు సుఖపెడతా ఉంటే ఆ శరీరం మిమ్మల్ని కష్టపెడతా ఉంటుంది. మీ అందరికీ తెలిసిన మాట చెప్పనా, మీ అందరికీ తెలుసు కానీ అదే చేస్తూ ఉంటాం. మంచిగా ఇమ్యూనిటీ పవర్ ఎవరికి ఉంటుంది? శరీరాన్ని బాగా నలగొట్టి కష్టపెట్టి శరీరాన్ని బాగా పనిచేసినోడికి ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుందా? లేకపోతే సుఖంగా శరీరాన్ని బాగా సుఖపెట్టే వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుందా? శరీరాన్ని సుఖపెట్టే వాడికే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. శరీరాన్ని నలగొడుతున్నాడు అనుకోండి, నలగొడుతూ ఇరగొట్టే పని, ఎండలో కూడా ఇరగదీసి పనిచేస్తూ ఇరగదీసి పనిచేసేవాడికి ఎలా ఉంటుంది చెప్పనా? కరోనా చుట్టూ తిరగాల్సిందే కానీ లోనకి ఎంటర్ అవడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకని చెప్పిన, లోన్ ఏముంది, పవర్ ఉంది లోన, ఆ ఇమ్యూనిటీ పవర్ లోన్ ఉంది కాబట్టి, వ్యాధి నిరోధక శక్తి లోన్ ఉంది కాబట్టి ఏ శక్తి లోనకి చేరలేదు. ఈ రోజున ప్రియ దైవ జనాంగమా, మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా ఆత్మలో మనం అలా బలపడితే, ఆత్మలో మనం బలపడితే ఏ శక్తి మన లోపలికి రావడానికే ఛాన్సెస్ లేవండి, ఏది మనం టచ్ చేసే ఛాన్సెస్ లేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బాబును కూర్చోబెట్ట, సైతాన్ కూర్చో, నువ్వు వేసో తోట కూర్చో, ఎక్కడో తోట తిరగకూడదు అలాగా. ఓకే, దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మనం ఆలోచిస్తే, దేవుని సన్నిధిలో భక్తి చేస్తున్న మనం నిజంగా మన శరీరాన్ని ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి, లోబర్చాలి. అందరూ చెప్పండి, శరీరాన్ని ఏం చేయాలి, లోబర్చాలి. దాన్ని లోబరుస్తూ ఆత్మకు దాన్ని లోబరిచి దాన్ని నలగొడుతూ ఉంటే అప్పుడు మన ఆత్మ బాగుంటుందండి, ఆత్మ వెలుగుతూ ఉంటుంది. మోషే భక్తుని గురించి సమయంలో మాట మీకు చెప్పాలి. మోషే అనే భక్తుడు సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. సీనాయి కొండ మీద 40 దినాలు తిండి లేదు, నీళ్లు లేవు, నిద్ర లేదు, సుఖం లేదు. ఆ కొండ పైన ఎండంతా తనకే, చలంతా విపరీతమైన చలంతా తనకే, ఆ విపరీతమైన చలంతా అనుభవిస్తున్నాడు, విపరీతమైన ఎండంతా అనుభవిస్తున్నాడు, తిండి లేదు, నిద్ర లేదు, నీళ్లు లేవు. 40 రోజులు అక్కడ శరీరాన్ని నలగొట్టాడు. 40 రోజుల తర్వాత కొండ మీద నుండి దిగొస్తున్నాడండి. ఇజ్రాయేలీలంతా ఏమన్నారో మీరు చెప్పాలి.
అయ్యా మోషే గారు నీ ముఖం మాకు కనబట్టలేదయ్యా, చూడలేకపోతున్నావయ్యా, నీ ముఖం మీద ఏదైనా కప్పుకోండి అయ్యా. అంటే ముఖం మీద ఏదైనా కప్పుకోమన్నారు, కారణం ముఖం అలా వెలిగిపోతుందండి. ముఖం ప్రకాశవంతంగా మారడానికి గల కారణం ఈయన ఏం చేశాడు, శరీరాన్ని 40 రోజులు నలగొట్టాడు. మనం ఎంత ఈ శరీరాన్ని నలగొడతామో మన ముఖం అలా ప్రకాశిస్తూ ఉంటుంది, మన జీవితం అలా వెలుగుతూ ఉంటుంది. మన జీవితం వెలుగుతూ ఉండాలంటే మన శరీరాన్ని మనం నలగొడుతూ ఉండాలండి. హల్లెలూయా. ఈయన అదే పని చేశాడు, నా శరీరాన్ని ఎప్పటికప్పుడు నేను నలగొడుతూ దాన్ని లోపరుస్తున్నాను ఆత్మకు అంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో ఇదే పౌలు భక్తుడు అంటాడు 4వ వచనంలో, మనం పాపంతో పోరాడుట విషయంలో రక్తం కారునంతగా మనం ఇంకా పోరాడలేదు అంటాడు. చూడండి 12వ అధ్యాయం 4వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదురింపలేదు. అంటే రక్తం కారునంతగా ఇంకా మనం పోరాడాలి పాపంతో. మనం పోరాడాలి పాపంతో, మనం పోరాడాలి. అవసరమైతే రక్తం కార్చినంతగా పాపంతో మనం పోరాడాలి. హల్లెలూయా. పౌలు గారు నువ్వే అన్నావు కదయ్యా, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నేనేం చేయకూడదు అనుకున్నాను దాన్ని చేయటం, దాన్ని చేయకుండా ఉండలేకపోతున్నాను, ఏం చేయాలనుకున్నాను దాన్ని చేయలేకపోతున్నాను, ఎందుకు ఇలా జరుగుతుందో నాకు తెలియదు, అయ్యో నన్ను ఎవరు విడిపిస్తారు అన్నావు కదయ్యా. కొద్ది రోజులకే నేను క్రీస్తులా బ్రతుకుతున్నాను, క్రీస్తులా మాట్లాడుతున్నాను, క్రీస్తులా నడుస్తున్నాను అని ఎలా చెప్పగలిగా పౌలు అంటే, ఆయన చెప్పే మొదటి మాట ఏంటి, నా ఆత్మను నేను బలపరుచుకుంటూ ఉన్నాను. ఆత్మను బలపరిచాను కాబట్టే శరీరాన్ని, శరీర కోరికల్ని, శరీర ఆశయాలను నేను జయించగలిగాను, ఏసయ్యలాగా బ్రతకగలిగాను. అతను అన్న మొదటి మాట. రెండో మాట, పౌలు గారు ఎలాగయ్యా నువ్వు అలా జయించావు అంటే, ఆయన అనే రెండో మాట, నేను అన్ని విషయాల్లో మితంగా ఉంటున్నాను. మాట్లాడే విషయంలో మితంగా, తినే విషయంలో మితంగా, వస్త్రధారణ విషయంలో మితంగా, డబ్బు సంపాదన విషయంలో మితంగా, ఈ లోకంలో సుఖాన్ని అనుభవించే విషయంలో మితంగా, అన్ని విషయాల్లో నేను మితంగా ఉంటున్నాను, అందుకే నేను జయించగలిగాను. మూడవది, అయ్యా ఎలా జయించగలిగావయ్యా అంటే, ఆయన అనే మాట, శరీరాన్ని రోజు నలగొట్టి లోబరుస్తున్నా. శరీరాన్ని రోజు ఏం చేస్తున్నా, నలగొట్టి లోబరుస్తున్నా. శరీరాన్ని సుఖపెట్టట్లా, శరీరానికి కావాల్సినవన్నీ ఇచ్చి సంతోషపెట్టట, దాన్ని ఎప్పటికప్పుడు నలగొట్టి లోబరుస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను జీవితంలో గెలవగలిగాను, నేను జీవితంలో ఆత్మలో నేను గెలవగలిగాను అంటాడు. మూడో మాట, నాలుగో మాట చెప్పి నేను ముగించేస్తానండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దామా. ఓకే, ఓకే, మీరు పరదేశులై ఉన్నంత కాలం భయంతో గడుపుడి. ఎలా గడపాలంట, భయంతో గడపాలంట. ఎందుకు భయంతో గడపాలి, పక్షపాతము లేకుండా క్రియను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక. మీరు పరదేశులై ఉన్నంత కాలం ఎలా గడపండి, భయంతో గడపండి. వాళ్ళ వీళ్ళ తేడా లేదు, పక్షపాతం లేకుండా నువ్వు చేసే క్రియను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చే దేవుడు మన దేవుడు. పెద్దోడు చిన్నోడు అని లేదు, పాస్టర్ విశ్వాసం అని లేదు, రాజు మంత్రి అని లేదు, ఆయనకి ఏ పక్షపాతం లేదు, అందరికీ సమానంగా గుడ్డిచ్చే దేవుడు ఆయన, అందరికీ సమానంగా క్రియను బట్టి తీర్పు తీర్చే దేవుడు ఆయన. కాబట్టి ఆ దేవునికి ప్రతి వ్యక్తి క్రియలు జరిగించే విషయంలో జాగ్రత్తగా కొంచెం భయపడుతూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని, అమ్మో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొడతాడు ఆయన అని ఒక భయంతో బ్రతకాలి మనం. ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు, ఎలా పడితే అలా మనం జీవించకూడదు. ప్రతి విషయంలో మనం భయంతో, మాట్లాడే విషయంలో భయం, ప్రవర్తన విషయంలో, క్రియల విషయంలో భయంతో మనం ఉండాలి. చూడండి ఒక్కసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఏ విధంగా ఆయన తీర్పు తీరుస్తాడో ఒక్కసారి అక్కడ రాయబడడం చూడండి. 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచి క్రియలైతే మంచి, చెడ్డ క్రియలైతే చెడ్డు, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాల్సి ఉంది. ఈ దేహంతో జరిగించే క్రియలు అది మంచిదైతే మంచి, చెడైతే చెడు. దేహంతో జరిగించే ప్రతి క్రియకు మనల్ని దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాం. ఆ క్రీస్తు న్యాయ పీఠం ఎదుట మనం నిలబడాల్సిన వారమై ఉన్నాం. ఆయనకు లెక్క చెప్పాలి, ఆ తీర్పు తీరుస్తాడు ఆయన.
కనుక మనం ఏం చేయాలి? దేవునికి భయపడాలి. అమ్మో, ఆ క్రీస్తు న్యాయపీఠం మీద ముందు ఒక రోజు నేను నిలబడాల్సి ఉంది. క్రీస్తు న్యాయపీఠం ముందు నేను నిలబడాల్సిన రోజున నేను సిగ్గుపడకుండా, నన్ను ఆయన శిక్షించకుండా, నన్ను నరకానికి పో అని అనకుండా ఉండాలంటే నేను ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రతి విషయంలో భయంతో ఈ భూమి మీద ఉన్నంత కాలం మనం ఎలా గడపాలి? భయంతో గడపాలి. చెప్పండి ఎలా గడపాలి? భయంతో. ఎవరి భయం? దేవుడి భయం. దేవునికి భయపడుతూ గడిపితే ఆ వాళ్ళు మాత్రమే జయించగలరు. భయం లేనోళ్ళే ఎట్ల పడితే అట్లా మాట్లాడతారు, భయం లేనోళ్ళే ఎట్ల పడితే అట్లా ప్రవర్తిస్తారు. ఏ భయం లేనోళ్ళు? దేవుడు ఉన్నాడు, నేను మాట్లాడే ప్రతి మాటకు నాకు శిక్ష వస్తుంది, నేను చేసే ప్రతి క్రియకు నాకు శిక్ష వస్తుంది అనే భయంతో ఉన్నవాళ్ళు మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉంటారు, ప్రవర్తించే విషయంలో జాగ్రత్తగా ఉంటారు, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటారండి, జాగ్రత్తగా ఉంటారు. అమ్మో, ఆ దేవునికి నేను లెక్కప్ప చెప్పాలి, అమ్మో దేవుడు కోపం, ఆయన నా జీవితం మీదే దెబ్బేసేస్తాడు, నేను ఎట్లా పడితే అట్లా ఉంటే అమ్మో అని ప్రతి విషయంలో ఎవరికి భయపడాలి మనం చెప్పాలి? ఎవరికి భయపడాలి? దేవునికి. మనుషులు ఎవరికి భయపడపోయినా పర్లేదు, కానీ మనం జరిగించే ప్రతి క్రియ కొద్ది మంచి అయితే మంచి, చెడ్డ అయితే చెడ్డ, పక్షపాతం లేకుండా అందరికీ తీర్పు తీర్చి వడ్డించే దేవుడు ఆయన. కనుక మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. నేను ముగించే ముందు ఒక్క మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకొని మనం ముగించేసుకుందాం. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం, మనమికేమవుదము? అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ జాగ్రత్తగా చూడండి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. అబ్బబ్బబ్బా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎలా చూడబోతున్నాం? భగవంతుడిని ఆయన ఎలా ఉంటాడో అలాగే ఆయన చూడబోతున్నాం. ఇప్పటి వరకు భగవంతుడు ఎలా ఉంటాడో సేమ్ అలాగే. ఎవరికి ప్రత్యక్షం కాల? ఎవరికి ప్రత్యక్షం కాల? మోషేకి ప్రత్యక్షమయ్యాడు కదా, నా వీపు చూడన్నాడు. యోహానుకి ప్రత్యక్షమయ్యాడు కదా పద్మస్థీములో, అక్కడ ఒక దేవదూతలా కనబడ్డాడు. కానీ ఆయన ఎలా ఉన్నాడో అలా ప్రత్యక్షత మాత్రం ఎవరికి దక్కల, దక్కితే మనిషి బ్రతకలేడు. కానీ రేపొద్దున్న ఆ మహిమలోనికి మనం వెళ్ళినప్పుడు ఆయనను మహిమతో కూడా ఆయన ఎలా ఉన్నాడో అలాగే మనం ఆ భగవంతుణ్ణి చూడబోతున్నాం రేపొద్దున్న. హల్లెలూయా, రేపొద్దున్న ప్రత్యక్షతను మనం చూడబోతున్నాం. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము, కనుక ఆయనను పోలి ఉందుమని మనం ఎరుగుదము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆయన ఎలా ఉన్నాడు? పవిత్రుడిగా ఉన్నాడు. ఏ పాపం ఎరగని పవిత్రుడిగా, నిష్కలంకుడిగా, నిర్దోషుడిగా, పవిత్రుడిగా ఉన్నాడు. ఇప్పుడు రేపొద్దున్న అది చూడబోతున్నాం మనం, ఆయన్ని ఉన్నట్టుగానే చూడబోతున్నాం. మహిమా స్వరూపిని మనం కూడా మహిమ దేహాలతో అక్కడికి వెళ్ళి చూడబోతున్నాం అని నిరీక్షణ కలిగిన వాళ్ళంతా ఎలా ఉండాలో చెప్పన. ఆయన ఎలా పరిశుద్ధుడిగా ఉన్నాడో, ఎలా పవిత్రుడిగా ఉన్నాడో, అలాగే మన ఘటాన్ని కూడా మనం ఎలా కాపాడుకోవాలి? పరిశుద్ధంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా మన ఘటాన్ని కాపాడుకుంటూ ఏ భయంతో? దేవుని భయంతో. అమ్మో దేవుడు చూస్తున్నాడు నా వ్యవహారాలన్నీ, అమ్మడు దేవుడు వింటున్నాడు నా మాటలన్నీ, అమ్మో దేవుడు నన్ను గమనిస్తున్నాడు, అమ్మో నేను చేసిన ప్రతి దానికి, నా దేహంతో జరిగించిన ప్రతి క్రియకు నన్ను శిక్షిస్తాడాయన అనే ఒక భయం. ఇదే సమయంలో పవిత్రత కాపాడుకుంటూ, దేవుడు ఎలా పవిత్రంగా ఉన్నాడు అలాగే మన పవిత్రతను కాపాడుకుంటూ పరిశుద్ధంగా దేవుని భయంతో మనం బ్రతుకుతూ ఉండాలి భూమి మీద బ్రతికినంత కాలం. హల్లెలూయా. అలా బ్రతుకుతూ ఉంటే అలా బ్రతికిన వాడు మాత్రమే ఆత్మలో గెలవగలడు. ఆమేన్ చెప్పండి. ఈ 4 పనులు మనం చేస్తూ ఉంటే 5వ పని దేవుడు చేస్తాడు. 5వ పని ఏంటో చెప్పనా? ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మనలో కార్య సాధకమైన తన శక్తి చెప్పున, అంటే మనలో కార్యం సాధించడానికి శక్తిని ఎవరు అనుగ్రహిస్తారు? దేవుడు మనలో కార్య సాధకమైన తన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో ఒక చక్కని మాట మనం చూస్తాం. ఈ ఒక్క మాట చూసుకొని మనం ముగించేస్తున్నాం. చూడండి, నాలో బలముగా కార్యసిద్ధి కలగ చేయు, ఆ క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. చూడండి చూడండి చూడండి, ఇక్కడ అంటున్నాడు 1వ అధ్యాయము కొలసీలాతిరి పత్రిక 29వ వచనంలో చక్కని మాట అంటున్నాడు, నాలో బలముగా కార్యసిద్ధి కలగ చేయు, ఆయన క్రియాశక్తిని బట్టి పోరాడుచున్నాం, ప్రయాసపడుతున్నాం. ఇప్పుడు మనం ప్రయాసపడుతూ ఈ 4 పనులు మనం చేస్తూ ఉంటే 5వ పని దేవుడు చేస్తాడు. 5వ పని ఏంటో చెప్పనా? మనలో బలంగా కార్యసిద్ధి కలగజేస్తాడు. ఏ కార్యసిద్ధి? ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం?
శరీరాన్ని జయించాలనుకుంటున్నాం, జయించాలనుకుంటున్నాం, ఆత్మలో గెలవాలనుకుంటున్నాం. అంతేనా? ఆత్మలో గెలవాలనేనా మీ అందరి తాపత్రయం? శరీరంలో గెలవాలనా? ఆల్రెడీ ఇన్నాళ్ళు గెలుస్తూనే వచ్చారు శరీరంగా. మీలో ఆత్మ ఓడిపోతూనే ఉంది, కానీ ఇక నుండి మనం ఆత్మలో గెలవాలి. అది కదా, ఏం చేయాలనుకున్నాం ఆత్మను అది చేయగలుగుతాం, ఏం మానాలనుకున్నాం అది మానగలుగుతున్నాం. ఏసైలాగా ఉండగలిగే శక్తి సామర్థ్యం మనం కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు మనం చేయాల్సిన నాలుగు మంచి పనులు. పౌలు భక్తుడు ఏం చేశాడు? మొదటి పని, ఆత్మను బలపరుచుకుంటూ ఉన్నాడు. ఆత్మను బలపరుచుకుంటూ ఉన్నాడు. ఆత్మకు కావాల్సిన ఆహారం ఆత్మకి పుష్కలంగా అందిస్తున్నాడు. శరీరం బలహీనమైపోయిన పర్ల ఆత్మను బలపరుస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అలా ఉండగలిగాడు, జయించగలిగాడు. రెండవది, అన్ని విషయాల్లో మితంగా ఉంటున్నాడు. అన్ని విషయాల్లో మితంగా ఉన్నాడు, అందుకే జయించగలిగాడు. మూడవది, ఈ శరీరాన్ని రోజు నలగొట్టి దాన్ని లోపరుస్తున్నాడు, రోజు నలగొట్టి లోపరుస్తున్నాడు. నాలుగో పని, ఆయన ఏం చేస్తున్నాడంటే భయంతో బ్రతుకుతున్నాడు. అమ్మో, నన్ను గమనిస్తున్నాడు ఆయన, అన్నో అన్ని గమనిస్తున్నాడు ఆయన అని దేవునికి భయపడుతూ ఈ జీవితాన్ని ఎప్పుడు పవిత్రంగా కాపాడుకుంటూ, ఎప్పుడు జాగ్రత్తగా తను తాను కాపాడుకుంటూ భయంతో బ్రతుకుతూ ఉన్నాడు. ఏసయ్యలాగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నాలుగు పనులు అతను చేస్తే ఇప్పుడు ఐదో పని, ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన ఏం చేస్తున్నాడు? మనలో బలంగా కార్యసిద్ధి కలగజేసి ఆయన క్రియాశక్తిని బట్టి మనకు ఆయన సహాయం చేస్తున్నాడు జయించడానికి. హల్లెలూయా. మీరు ఈ నాలుగు పనులు చేస్తే ఐదో పని దేవుడి సహాయం మీకు దొరికింది. దేవుడు మీకు సహాయం చేసి జయించే శక్తిని సామర్థ్యాన్ని ఇస్తాడు. ఆటోమేటిక్గా పౌలు ఎలా జయించి నేను క్రీస్తులా బ్రతుకుతున్నాను, మీరు నాలా బ్రతకండి అని చెప్పాడో మనం కూడా అలా చెప్పటానికి, మనం కూడా అలా జయించడానికి తగిన సామర్థ్యం ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి సామర్థ్యం మనలో ప్రతి వ్యక్తికి దేవుడు ఇచ్చునుగాక. ఆత్మలో గెలుపును మనకిచ్చునుగాక. ఆత్మలో ఓడిపోకుండా శరీరాన్ని ఓడించి ఆత్మను గెలిపించే సత్తా శక్తిని మన దేవుడు మనకిచ్చునుగాక. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ దేవునికి ఒకసారి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా.